పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఒక బేసిక్ ఇంటర్వ్యూ కోరియండి. ఇది ఎక్కువగా ఫ్రెషర్స్ అయితే ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. మల్టిపుల్ ఇన్పుట్స్ ని ఎలా తీసుకుంటాము ఒక సింగిల్ లైన్ లో అనేది. ఇక్కడ నేను టూ లైన్స్ లో ఎక్స్ వై అనే ఇన్పుట్ వాల్యూస్ తీసుకుని వాటిని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏ విధంగా ప్రింట్ అవుతుంది? ఫస్ట్ మనకి ఎంటర్ ఎక్స్ వాల్యూ అని అయితే అడుగుతుంది అవుట్పుట్ లోని. మనం ఆ ఎక్స్ వాల్యూ ఇస్తే ఎంటర్ వై వాల్యూ, వై వాల్యూ కూడా ఇస్తే ఆ ఎక్స్ వై వాల్యూస్ అయితే ప్రింట్ అవడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ ఎంటర్ ఎక్స్ వాల్యూ 10 ఇచ్చాను, వై వాల్యూ అనేది 29 ఇచ్చాను, ఎక్స్ వై వాల్యూస్ అయితే ప్రింట్ అవుతున్నాయి. కానీ నాకు ఇలా కాకుండా జస్ట్ ఎక్స్ వై అనేది జస్ట్ సింగిల్ లైన్ లోనే మల్టిపుల్ ఇన్పుట్స్ ని సింగిల్ లైన్ లో తీసుకోవాలి. మనం ఎక్స్ వై కాదు ఎక్స్ వై జెడ్ అలా 2 or 3 4 వాల్యూస్ ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఈ వాల్యూస్ ని తీసుకునేటప్పుడు మనకి టూ మెథడ్స్ లో అయితే మనం తీసుకోవచ్చు. ఒకటి స్ప్లిట్ అనే మెథడ్ ని యూజ్ చేసి, యూజింగ్ స్ప్లిట్ మెథడ్. ఇంకొకటి యూజింగ్ మెథడ్ లిస్ట్స్ ని యూజ్ చేసి తీసుకోవచ్చు. ఫస్ట్ మనం స్ప్లిట్ మెథడ్ ని యూజ్ చేసి ఏ విధంగా తీసుకుంటాము అనేది చూద్దాము. నేను ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎక్స్ కామా వై వాల్యూస్ లేదా ఎంటర్ మల్టిపుల్ వాల్యూస్, డబుల్ కొటేషన్ లో మనం ఏదైనా రాసుకోవచ్చు అండి, అది నో ప్రాబ్లం. మనం ఏం రాసుకుంటే అదే అక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత మనం డాట్ స్ప్లిట్ మెథడ్ ని యూజ్ చేసినట్లయితే, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేసి మనం అవుట్పుట్ అనేది చూస్తే కనుక మనకి ఏమని అడుగుతుంది అంటే అవుట్పుట్ లో ఎంటర్ ఎక్స్ కామా వై వాల్యూస్ అనేది అడుగుతుంది. ఈ ఎక్స్ కామా వై వాల్యూస్ మనం స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసాము. స్ప్లిట్ మెథడ్ లో మనం యూజ్ చేసాము అంటే స్పేస్ ద్వారా తీసుకోవాలి. నేను ఇక్కడ 10 స్పేస్ ఇచ్చి 35 అనేది అయితే ఇచ్చాను. మనకి ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ అనేది 35 అనేది అయితే తీసుకుంటుంది. ఈ స్ప్లిట్ లో నేను ఏమి యూజ్ చేయలేదు కాబట్టి స్పేస్ అనేది తీసుకుంటుంది. అలా కాకుండా నేను ఈ స్ప్లిట్ మెథడ్ లోని కామా అనేది యూజ్ చేస్తున్నాను డబుల్ కొటేషన్ లో. అప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ను మనం ఎగ్జిక్యూట్ చేస్తే కనుక మనం తీసుకునే అవుట్పుట్ తీసుకునేటప్పుడు ఎంటర్ ఎక్స్ కామా వై వాల్యూస్ లో మధ్యలో కామా అనేది అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి 10, 78 అని ఇచ్చాను, అప్పుడు ఎంటర్ ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 78 అనేది అయితే వస్తుంది. అంతేగాని మీరు కామా యూజ్ చేయకుండా తీసుకుంటే ఇది మనకి రన్ అవుతుందో లేదో చూద్దాము. 10, 45 అని ఇస్తే మనకి ఎర్రర్ అనేది అయితే వస్తుంది. ఎందుకంటే మనం అక్కడ స్ప్లిట్ లో కామా అనేది యూజ్ చేసాం కాబట్టి కామా ద్వారా మనం ఇన్పుట్ వాల్యూస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసి టూ వాల్యూస్ అనేది అయితే తీసుకుంటున్నాను. ఎంటర్ ఎక్స్ కామా వై వాల్యూస్ 23, 65. ఎక్స్ వాల్యూ 23, వై వాల్యూ 65 అనేది అయితే వచ్చింది. నేను ఇక్కడ ఈ ఎక్స్ అనేది టైప్ ఆఫ్ ఎక్స్, అంటే మనం టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఆ ఎక్స్ ఇంటిజరా, ఫ్లోట్, స్ట్రింగ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎక్స్ ఏమైనా వచ్చిందండి, స్ట్రింగ్ అని వచ్చింది. కానీ అది మనం తీసుకున్నది ఏంటంటే ఇంటిజర్ వాల్యూ, కానీ అది స్ట్రింగ్ లా మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఈ మల్టిపుల్ వాల్యూస్ ని తీసుకున్నప్పుడు మనకి స్ట్రింగ్ లా కాకుండా మనకి ఇంటిజర్ వాల్యూస్ ని మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి ఇంట్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ ఇలా తీసుకుని స్ప్లిట్ మెథడ్ తర్వాత ఆ బ్రాకెట్ అనేది, స్క్వేర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే కనుక ఇప్పుడు ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎంటర్ ఎక్స్ కామా వై వాల్యూస్ అని అయితే అడుగుతుంది. నేను 12, 56 అనేది అయితే ఇచ్చాను. 12, 56. ఇప్పుడు చూడండి టైప్ ఆఫ్ 12 చూస్తే కనుక మనకి ఇంటిజర్. ఈ విధంగా మనం మల్టిపుల్ వాల్యూస్ ని స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసి తీసుకుంటామండి. అది కూడా నార్మల్ గా తీసుకుంటే అది స్ట్రింగ్ లోకి వస్తుంది. మనం ఇంటిజర్స్ లో కన్వర్ట్ అవ్వాలి అంటే ఈ విధంగా అయితే మనం మల్టిపుల్ వాల్యూస్ ని అయితే తీసుకోవాలి. ఇలాగే మనం లిస్ట్ లో కూడా తీసుకోవచ్చు. యూజింగ్ స్ప్లిట్ మెథడ్ కాకుండా లిస్ట్ కంపారిజన్ యూజ్ చేసి కూడా మనం ఈ మల్టిపుల్ వాల్యూస్ ని అయితే తీసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. యూజింగ్ లిస్ట్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఎక్స్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్, మనకి ఇంటిజర్ వాల్యూస్ కావాలంటే ఇంట్, ఫ్లోట్ వాల్యూస్ కావాలంటే ఫ్లోట్ అని తీసుకుంటాము, ఇంట్ కామా ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ మల్టిపుల్ వాల్యూస్. ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి అనేది అయితే ఏమీ స్పెసిఫై చేయట్లేదు. సో ఎంటర్ మల్టిపుల్ వాల్యూస్ అనేది ఇస్తున్నాము. ఇక్కడ మనం ఎంటర్ మల్టిపుల్ వాల్యూస్ అనేది ఇస్తున్నాం కాబట్టి అక్కడ ఎన్ని వాల్యూస్ తీసుకుంటే అన్ని వాల్యూస్ అనేది అయితే అది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ మల్టిపుల్ వాల్యూస్ ని తీసుకున్న తర్వాత ప్రతి వాల్యూని మనం సెపరేట్ చేయాలి కాబట్టి స్ప్లిట్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేసుకుని మనం సెపరేట్ చేసుకుందాము. ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేయాలంటే ప్రింట్ జస్ట్ మీరు ఎక్స్ ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ మనకు అర్థం కావడానికి అవుట్పుట్ లో ద వాల్యూస్ అనేది తీసుకుంటున్నాను. తీసుకుని కామా ఎక్స్ అని ఇచ్చి ప్రోగ్రామ్ ని మీరు సేవ్ చేసి రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ లో ఏమని అడుగుతుంది ఎంటర్ మల్టిపుల్ వాల్యూస్. ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ లిమిట్ ఏమి ఇవ్వలేదండి. సో ఇక్కడ మీరు ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఎన్ని వాల్యూస్ తీసుకుంటే ఆ వాల్యూస్ అన్ని కూడా మనకి ఈ విధంగా లిస్ట్ లో అయితే చూపిస్తుంది. అలా కాకుండా మనకి మల్టిపుల్ వాల్యూస్ ఓన్లీ 3 మాత్రమే కావాలి, 5 మాత్రమే కావాలి, 10 మాత్రమే కావాలంటే లూప్ లో రన్ చేస్తాము. అది నేను మరొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మల్టిపుల్ ఇన్పుట్ వాల్యూస్ అయితే తీసుకుంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.